కాండ రామలక్ష్మణుడు ఋష్యమూక పర్వతం చేరుకున్నారు అది వానర రాజ్యం ఆ రాజ్యానికి రాజు వాలి మహాబలశాలి ఒకసారి భయంకరమైన యుద్ధం చేస్తూ పెద్ద గుహలో ఉండిపోయాడు చాలా కాలంగా ఆ గుహ నుండి వాలి రాకపోయేసరికి వానరులంతా వాలి సోదరుడైన సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించారు కొంతకాలం జరిగాక వాలి గుహ నుండి వచ్చాడు సుగ్రీవుడు రాజాధికారం చేజిక్కించుకున్నాడని అతడిని చావగొట్టి అతడి భార్యను చేపట్టాడు సుగ్రీవుణ్ణి బహిష్కారం చేశాడు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సుగ్రీవుడు వానరవీరులతో కలిసి ఋష్యమూక పర్వతం వద్ద నిరీక్షిస్తున్నాడు అటుగా వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు తనపై యుద్ధానికి వాలి ఎవరినో పంపుతున్నాడని భావించాడు కపివీరుడైన హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులకు ఎదురుగా వెళ్ళి మహాత్ములారా మీరు ఎవరు మీ చేతిలో ధనుర్బాణములు చూస్తుంటే క్షత్రియుల వలనే కనిపిస్తున్నారు వేషధారణ చూస్తుంటే మునుల వలె ఉన్నారు అని ప్రశ్నించాడు అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మచారి ఈయన శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాధీశులు దశరథుని కుమారులు నేను వారి సోదరుణ్ణి నా పేరు లక్ష్మణుడు తండ్రి ఆజ్ఞానుసారము అరణ్యవాసానికి వచ్చాము మా వదిన జానకి మాతను రాక్షసరాజు రావణుడు అపహరించాడని తెలిసింది ఆమెను వెతుకుతూ ఇటుగా వస్తున్నాం అని అన్నాడు హనుమంతుడు తన నిజరూపాన్ని ధరించి శ్రీరామచంద్రునికి పాదాభివందనం గావించి మహానుభావ మా రాజు సుగ్రీవుడు రాజభ్రష్టుడై భార్యను పోగొట్టుకొని దుఃఖిస్తున్నాడు అని వాలి సుగ్రీవుల వృత్తాంతం తెలిపాడు మాత జాడ కోసం మేము సహకరిస్తాం సుగ్రీవునితో మైత్రి చేసుకోమని కోరాడు హనుమంతుడు రామలక్ష్మణులు సుగ్రీవుని కలిసి మైత్రి చేసుకున్నారు మాతను వెతికి అప్పగిస్తామని సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు సుగ్రీవునికి రాజ్యాభిషేకం జరిపిస్తానని రాముడు మాట ఇచ్చాడు ఇరువురు ప్రతిజ్ఞ చేశారు వాలితో యుద్ధం చేయమని సుగ్రీవుణ్ణి రాముడు ప్రోత్సహించాడు భయపడుతూనే సుగ్రీవుడు వాలి వద్దకు పోయి కవ్వించి యుద్ధానికి రమ్మని తొడలు చరిచాడు పందవలే పారిపోయిన సుగ్రీవుడు తిరిగి వచ్చి తొడలు చర్చడం వాలికి అనుమానం కలిగింది అయినా సుగ్రీవుని చావు తప్పదు అనుకొని గద తీసుకొని వాలి గుహ నుండి బయటికి వచ్చాడు వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తున్నారు వాలి పిడిగుద్దులకు సుగ్రీవుడు భరించలేకపోతున్నాడు ఆ రోజుకు యుద్ధం ఆగిపోయింది మరునాడు యుద్ధం ప్రారంభమైంది ఇరువురు ఒకేలా ఉన్నారు వాలిని సులభంగా గుర్తించడానికి సుగ్రీవుని మెడలో రాముడు పూలహారాన్ని వేశాడు ఇద్దరి నడుమ ఘోరమైన యుద్ధం జరుగుతుంది వాలి దాటికి సుగ్రీవుడు నిలబడడం సాధ్యం కావడం లేదు రాముడు ఈ విషయం గ్రహించాడు చెట్టుచాటు నుండి బాణం వదిలాడు అది వాలి గుండెల్లో దూసుకుపోయింది వాలి నేల కూలిపోయాడు రామబాణం గుండెల్లో గుచ్చుకొని వాలి బాధతో తల్లడిల్లిపోతున్నాడు రాముడు వాలిని సమీపించాడు రామా నీవు కూడా ధర్మ విరుద్ధమైన పని చేయగలవా అన్నాడు వాలి తమ్ముని భార్యను చేపట్టడం అతని బహిష్కారం చేయడం ద్రోహం కాదా ద్రోహులను తగినట్లుగా శిక్షించడం రాజధర్మం అన్నాడు రాముడు నీ చేతిలో మరణం సంభవించడంతో జన్మ ధన్యత చెందిందని రామునికి నమస్కరించి వాలి కన్నుమూశాడు దుఃఖిస్తున్న అంగద సుగ్రీవులను ఓదార్చారు రామలక్ష్మణులు వాలికి దహన సంస్కారాలు జరిపించి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించారు రామలక్ష్మణులు వానరులంతా సంతోషించారు సీతాన్వేషణకై సంసిద్ధులైనారు వర్షాకాలం అవడం వల్ల సీతాన్వేషణకు కొంత వ్యవధి కోరాడు సుగ్రీవుడు ఆకాశ మార్గం నుండి సీతామాత జార విడిచిన నగలమూటను హనుమంతుడు తెచ్చి రామచంద్రునకు చూపించాడు రామచంద్ర ఈ నగలమూట ఆకాశ మార్గం నుండి పడింది అని రామునికి ఇచ్చారు అందులోని నగలు ఆభరణాలు సీతాదేవివే అది చూసి రాముడు సీతా అంటూ విచారగ్రస్తుడైపోయాడు లక్ష్మణుడు కూడా చూసి నిస్సందేహంగా ఈ ఆభరణాలు మా వదిన గారివేనని చెప్పాడు వర్షాకాలం గడిచింది ఆకాశం నిర్మలంగా వెన్నెలతో శరత్కాలము ప్రవేశించింది సుగ్రీవుని ఆజ్ఞతో వానరవీరులు సీతాదేవిని వెతకడానికి బయలుదేరారు సర్వసమర్థులైన వానరవీరులను తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు పంపారు దక్షిణ దిశగా అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వారు వెళ్లారు సీతామాత జాడ తెలుసుకోవడానికి నెల రోజులు గడువు విధించాడు సుగ్రీవుడు హనుమంతుడికి తన ఆనవాలుగా ఉంగరాన్ని ఇచ్చాడు రాముడు రాముని ఆశీస్సులతో సుగ్రీవుని దగ్గర సెలవు తీసుకుని జాడకై బయలుదేరి వెళ్ళారు వానరవీరులు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు ముందు నడవగా వానర సైన్యం కొన్ని వందల యోజనాలు ప్రయాణించారు కొండలు ఎక్కారు గుట్టలు దాటారు లోయలు తిరిగారు ఎక్కడా సీతాదేవి జాడ కనిపించలేదు సుగ్రీవుడు విధించిన గడువు పూర్తి కావస్తుంది సంపాతి అనే ఒక ముసలిగ్రద్ద నాయనలారా సీతమ్మను రావణుడు ఈ మార్గం ద్వారానే లంకాపట్టణానికి తీసుకుపోయాడు ఒకనాడు సూర్యమండలం వరకు ఎగిరినందువలన నా రెక్కలు ఆ వేడికి కాలిపోయాయి అందువల్ల నేను ఎగరలేకపోతున్నాను వంద యోజనాల పొడవైన ఈ సముద్రమును దాటితే లంకాపట్టణం వస్తుంది అక్కడ సీతామాత తప్పక ఉంటుంది అని చెప్పింది సంపాతి మాటలు విన్న వానర వీరులకు ఆనందం కలిగింది సముద్రం దాటడం ఎలాగా అని అందరూ ఆలోచనలో పడ్డారు జాంబవంతుడు హనుమ దివ్యవరాలు పొందిన మహానుభావుడవు నీవు ఈ సముద్రం దాటి సీతజాడ తెలుసుకోగలవాడివి నీవే నీ శక్తి నీకు తెలియదు దివ్యరూపం ధరించి కార్యసాధనకు ఉపక్రమించు మహాబల సంపన్నుడివైన నీకు సాధ్యము కానిది లేదు అని అన్నాడు జాంబవంతుని ప్రోద్బలంతో హనుమంతుడు ప్రభాదివ్య కావ్యాన్ని ధరించాడు తాత జాంబవంత నేను లంకకుపోయి సీతామాత జాడ తెలుసుకొని వస్తాను అని మహేంద్ర పర్వతంపై నిలిచి తండ్రి వాయుదేవుణ్ణి తలుచుకొని సముద్రంపైకి ఉవ్వెత్తన ఎగిరాడు ఆ తాకిడికి పర్వతాలు కదిలాయి చెట్లు నేలకూలాయి శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి రాత్రికల్లా లంకానగరంలోని త్రికూట పర్వతంపై చేరుకున్నాడు హనుమంతుడు